హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఇవ్వ చూడండి, ఇవాళ లెసన్లో మనం యాక్సిస్ గురించి నేర్చుకుందాం. చూడండి, యాక్సిస్ అనేది మీకు మనందరికీ తెలిసిందే, ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుందని. ఓకేనా? ఆటోకాడ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నట్టు యాక్సిస్ అనేది. యాక్సిస్ గురించి తెలిస్తేనే మీకు తర్వాతి లెసన్స్ అనేవి ఈజీగా అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కాదు. కాబట్టి నేను చెప్పి జాగ్రత్తగా ఉండండి. చూడండి, మనం ఏదైనా ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక రూమ్ తీసేసుకుంటే దానిలో ఏమని అడుగుతారంటే, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దానిలో కార్పెట్ తేవాలన్నా లేకపోతే దానిలో ఏమైనా చేయాలన్నా ఏమి అడుగుతారంటే, చూడండి దాని విడ్త్ ఎంత, లెంత్ ఎంత, హైట్ ఎంత అని అడుగుతారు. విడ్త్, హైట్ ఇవి రెండు అడుగుతూ ఉంటారు అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు దీనిలోకి వచ్చేసి మనకు విడ్త్ దేన్ని అంటారు, హైట్ దేన్ని అంటారు అనేది మనకు తెలియాలి. నేను చెప్పబోయేది ఎవరి కోసము అంటే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కోసం కాదు నేను చెప్పే పాయింట్. ఆటోకాడ్ ఎవరైతే స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి అన్నట్టు. మీకు తెలిసి ఉంటే ఏం కాదు. ఓకేనా? చూడండి, మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని ఉంటుంది, అంతే కదా. చూడండి, మనం ఒక లైన్ డ్రా చేసుకున్నట్టయితే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి వై యాక్సిస్, అంతే కదా. తర్వాత ఇట్లా డ్రా చేస్తేనేమో ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇది షేప్స్, ఇటు నుంచి డ్రా చేసినట్టయితే ఇదేమవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఓకేనా? ఇది ఎప్పుడు మనకేమవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది, ఇది వచ్చేసి టాప్ నుంచి బాటంకి వస్తుంది, ఇటు పై నుంచి కిందికి వస్తుంది, ఇది వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది, సారీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకేంటి, ఎక్కడ ఇట్ సైడ్ ప్లసెస్ ఉంటాయి, ఇట్ సైడ్ మైనసెస్ ఉంటాయి, అంటే ఇటు వచ్చేసి ఇవన్నీ ప్లస్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ఇటు వచ్చేసి అన్ని ప్లస్ వాల్యూస్ ఉంటాయి, ఇటు మైనస్ ఉంటాయి, ఇటు మైనస్ ఉంటాయి, తెలుసుగా మీకు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 24x45 అని రాశాను. ఇందులో ఈ 24 ఏంటి, 45 ఏంటి అని అంటే, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్కి సంబంధించినది, ఇది వచ్చేసి ఏమో వై యాక్సిస్ సంబంధించింది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనిలో నేను రాసి పెట్టాను, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్కి సంబంధించింది. ఓకే, అట్లా తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఇది ఇచ్చేసాను. ఓకే సరే, ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందులో ఎట్లా డ్రా చేయాలో నేర్చుకుందాం. చూడండి, మనకు ఎప్పుడైనా ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ ఒకసారి. ఎప్పుడైనా సరే మనం ఆటోకాడ్ లేదని ఒక డ్రాయింగ్ చేసుకున్నాం అనుకో, ఒక లైన్ డ్రా చేస్తున్నాను అనుకోండి, ఒక లైన్ డ్రా చేస్తూ ఉంటే నేను లైన్ లెఫ్ట్ నుంచి రైట్కి డ్రా చేస్తూ ఉంటే లెఫ్ట్ నుంచి రైట్కే వెళ్తుంది, కానీ ఆటోమేటిక్ టాప్కి దానంతా అదే పోతుందా? లెఫ్ట్ నుంచి రైట్ డ్రా చేస్తూ ఉంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, దానంతట అదే టాప్కి వెళ్ళట్లేదు. టాప్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ప్రెస్ చేసి నేనే డ్రా చేయాలి. ఓకేనా? చూడండి, నేను డౌన్ నుంచి అప్కి వెళ్తుంటే, డౌన్ నుంచి అప్కే వెళ్తుంది కానీ రైట్కి కానీ లెఫ్ట్కి కానీ వెళ్తుందా? వెళ్ళట్లేదు. అంటే ఏంటంటే చూడండి, ఎప్పుడైనా నేను ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేస్తూ ఉంటే వై యాక్సిస్ అనేది జీరో ఉంటుంది. అంటే వై యాక్సిస్ మీద నాకు లైన్ రావట్లేదు, ఎక్స్ యాక్సిస్ మీదనే వస్తుంది, అంతే కదా. నేను ఎక్స్ యాక్సిస్ మీద చేస్తే ఎక్స్ యాక్సిస్ మీదనే వస్తుంది, వై యాక్సిస్ మీద రాదు. అదే నేను వై యాక్సిస్ మీద డ్రా చేస్తూ ఉంటే ఎక్స్ యాక్సిస్ జీరో ఉంటుంది, అంతే కదా. అంటే ఎక్స్ ఉన్నప్పుడు వై జీరో ఉండాలి, ఎక్స్ డ్రా చేసేటప్పుడు, వై డ్రా చేసేటప్పుడు ఎక్స్ జీరో ఉండాలి. చూడండి, అంటే ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ఇది ఒక ఫార్ములా అన్నట్టు. ఈ ఫార్ములాని మీరు చూడండి, ఇక్కడ ఎట్లా డ్రా చేసి ఎట్లా అర్థం చేసేసుకోవచ్చు అంటే, ఎట్ ద రేట్ మనకి మనం ఇప్పుడు దీనిలో యాక్సిస్ మీద వర్క్ చేయాలి అంటే ఇట్లా డ్రా చేయాలి. ఏంటి, ఎట్ ద రేట్ ఎక్స్ కామా వై ఇవ్వాలి. ఓకేనా? అంటే చూడండి, ఇప్పుడు నేను దీనికి వాల్యూస్ ఎలా ఇస్తానంటే, ఎట్ ద రేట్ ఇప్పుడు నాకు ఒక 5 feet లైన్ కావాలనుకోండి ఎక్స్ యాక్సిస్ మీద, 5 అని రాసేసి 5 feet అని ఇచ్చేసి కామా ఇది జీరో ఉండాలి. అర్థమైందా? ఎక్స్ 5 feet ఉంటే వై అనేది జీరో ఉండాలి. అలాగే ఎట్ ద రేట్ నేను ఒకవేళ వై యాక్సిస్ మీద ఒక 5 feet లైన్ రాయాలంటే అప్పుడు ఎక్స్ జీరో ఉండాలి, వై అనేది 5 feet ఉండాలి. ఓకేనా? నాకు మైనస్లలో కావాలనుకోండి, అంటే కిందికి వెళ్ళాలనుకోండి, లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, అట్లాంటప్పుడు ఎట్ ద రేట్ -5 feet కామా వై అనేది జీరో ఉండాలి. అదే నాకు పైనుంచి కిందికి రావాలనుకోండి లైన్ అనేది, అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఎక్స్ అనేది జీరో ఉంటుంది అప్పుడు కామా వై అనేది -5 feet ఉంటుంది. అర్థమైంది అనుకుంటా కదా. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా చేద్దాం. ఇప్పుడు నేను ఒక లైన్ తీసేసుకున్నాను, యూనిట్ సెట్ చేసేసుకున్నాను, యూఎన్ అని ప్రెస్ చేసి ఇంతకుముందు లాస్ట్ లెసన్లో చూడండి, లాస్ట్ లెసన్లో చూస్తే మీకు అర్థం అవుతుంది, డైరెక్ట్ దీనికి జంప్ కాకండి. ఓకే చూడండి, ఇప్పుడు నేను ఒక లైన్ తీసేసుకొని డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత నాకు ఎక్స్ యాక్సిస్ మీద
నేను చూడండి లైన్ ఎటైనా పెట్టుకొచ్చుకోండి మీరు. నేను చూడండి మౌస్ వదిలేసాను, యాక్చువల్లీ జూయించుడు పైకి చూపిస్తుంది. మనం ఇంతకుముందు ఆటోకాడ్ ఏం నేర్చుకున్నామంటే ఇటుకి లైన్ రావాలంటే ఇటు చూపించాలి, మౌస్ పాయింట్ ఇటుకి పాయింట్ చేయాలి, మౌస్ పాయింటర్ అనేది పైకి చూపిస్తే పైకి వస్తుందని నేర్చుకున్నాను. అట్లా కాకుండా చూడండి, నేను ఎట్ ద రేట్ నాకు దేని మీద కావాలి, ఎక్స్ యాక్సిస్ మీద 5 ఫీట్స్ లైన్ కావాలి, 5 ఫీట్స్ లైన్ కామా అట్లా రాస్తా. తర్వాత నేను ఎక్స్ రాస్తుంటే ఏమని చెప్పినా ఎక్స్ మీదనే లైన్ వస్తుంది, ఆటోమేటిక్ వై మీద రాదు. కాబట్టి వైన్ ఏం చేయాలి, ఇక్కడ 0 ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు 5 ఫీట్స్ లైన్ అనేది ఆటోమేటిక్ ఎక్స్ యాక్సిస్ మీద వచ్చేసింది. అదే నాకు వై యాక్సిస్ మీద 5 ఫీట్స్ రావాలనుకోండి ఎట్ ద రేట్, అప్పుడు వై ఎక్స్ 0 చేయాలి, ఎక్స్ 0 చేసి కామా 5 ఫీట్స్ లైన్ వై మీద రావాలి అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు 5 ఫీట్స్ లైన్ అనేది నాకు వై యాక్సిస్ మీద వచ్చేసింది. ఓకేనా? మళ్ళీ నాకు చూడండి రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి అంటే ఎట్ ద రేట్ కింద చూడండి ఫార్ములా ఎట్లా ఇస్తున్నాను. ఓకే, ఎట్ ద రేట్ ఎన్ని ఫీట్స్ లైన్ కావాలి నాకు, 5 ఫీట్స్ లైన్ అనేది ఇట్ సైడ్ రావాలి, రైట్కి రావాలి అంటే -5 ఫీట్స్. ఫీట్ సింబల్ చూడండి ఇట్లా ఇస్తున్నాను, కామా 0 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి నాకు ఇట్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఎట్ ద రేట్ నాకు ఎక్స్ 0 పెట్టేసుకుని తర్వాత -5 ఫీట్స్ అంటే కిందికి రావాలంటే 5 ఫీట్స్ కిందికి వచ్చేస్తుంది, ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి కిందికి వచ్చింది. వచ్చిందా? ఇలా నేను అన్ని వైపుల నుంచి 5 ఫీట్స్ లైన్ తెచ్చేసుకున్నాను. తర్వాత చూడండి లీనియర్ డైమెన్షన్ టూల్ తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మెజర్మెంట్ తీసుకుందాం. 5 ఫీట్స్ వచ్చిందా, 5 ఫీట్స్ వచ్చిందా చూడండి, అన్ని వైపుల నుంచి 5 ఫీట్స్ లైన్ తోటి నాకు ఇది డ్రా అయిపోయింది. అట్లా అంటే ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేసేటప్పుడు వై అనేది 0 ఉండాలి, వై యాక్సిస్ మీద వర్క్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ అనేది 0 ఉండాలి. ఎందుకంటే ఒకటేసారి రెండింటి మీద వర్క్ చేయలేదు కాబట్టి. ఓకేనా?